క్లాత్ తోని డోర్ మ్యాటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం ఈజీగా ఇంట్లో డోర్ మ్యాటి చేసేసుకోవచ్చు. ఇవి మనకి ఎక్కువ అవసరం ఉంటాయి కదా కిచెన్ లో కానీ అలాగా, అందుకని మనం వేస్ట్ క్లాత్ తో చేసుకుంటే నీట్ గా ఉంటుంది ఇల్లు. అండ్ ఆల్సో మనం పైసా ఖర్చు లేకుండా ఇంట్లో వేస్ట్ క్లాత్ తో చేసుకోవచ్చు అనమాట. దీనికి మనకి క్లాత్ కావాలి, వేస్ట్ క్లాత్ ఏదన్నా పర్లేదు, కొంచెం డార్క్ కలర్ క్లాత్స్ అయితే మనకి బాగుంటాయి అనమాట డోర్ మ్యాటిస్ కి. లెంత్ అయితే నేను 43 సెంటీమీటర్స్ తీసుకున్నాను అనమాట, విత్ అయితే 27 సెంటీమీటర్స్ తీసుకున్నాను విత్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం క్లాత్ ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి, 3 పార్ట్స్ అనమాట. 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి దాన్ని మనం ఇలా ఫోల్డ్ చేయాలి, మధ్యకి కాదు, 3 పార్ట్స్ డివైడ్ చేయాలని చెప్పాను కదా, ఇలా ఫోల్డ్ ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి 1 పార్ట్. అండ్ సెకండ్ పార్ట్ ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి 3 పార్ట్స్ కంప్లీట్ అయినట్టే కదా, ఫస్ట్ పార్ట్ ని ఇలా లోపల వైపు ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాము, సెకండ్ పార్ట్ ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం, ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాము, అంటే 3 పార్ట్స్ అనమాట. మొత్తం చూడండి 3 లేయర్స్ వచ్చింది క్లాత్. ఇలాగ వేసిన తర్వాత మనం ఇంకా థిక్ గా కావాలి, కొంచెం దల్సరిగా కావాలి డోర్ మ్యాట్ అనుకుంటే మనం ఇలాంటిది ఏమన్నా కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఇది కూడా వేస్ట్ క్లాత్, కాటన్ క్లాత్ తీసుకుని దాన్ని లోపల ఇది లెంత్ ఎంత ఉందో చూసుకుందాం ఒకసారి, విత్ సారీ విత్ చెప్పాను కదా 27 సెంటీమీటర్స్. అండ్ లెంత్ ఏమో థర్టీన్ అండ్ హాఫ్ అనమాట. ఈ లెంత్ తోని ఈ విత్ తోని ఫోల్డ్ చేసిన తర్వాత అంత వచ్చింది. దీన్ని లోపల ఇలా ఒక్క పొర తీయాలి, 3 పార్ట్స్ కింద మనం ఫోల్డ్ చేసాం కదా, ఒక పొర తీసి దానిలో దీన్ని మనం ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి, చేసుకుని దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ పెట్టేయాలి. అప్పుడు మనకి డోర్ మ్యాట్ చాలా దల్సరిగా వస్తుంది. దీన్ని ఇలాగా మనం 4 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి, 4 సైడ్స్ స్టిచ్చింగ్ చేయాలన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది డోర్ మ్యాట్. మళ్ళీ రిమైనింగ్ నేను చూపిస్తాను. చూసారు కదా 4 సైడ్స్ నేను ఇలా స్టిచ్ చేశాను అనమాట, జాయిన్ చేశాను 4 సైడ్స్ కూడా. ఇది మనకు మిషన్ లేని వాళ్ళు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది మనం చేతి కుట్టుతోని ఇలా కుట్టేసుకోవాలి 4 సైడ్స్ కూడా, 4 పక్కల కుట్టుకోవాలన్నమాట. కుట్టుకున్న తర్వాత 1.5 ఇంచ్, ఇది 1.5 ఇంచ్ అనమాట క్లాత్ సైజ్ లెంత్. లెంత్ అయితే ఎక్కువ తీసుకోవాలి, విత్ అయితే 1.5 ఇంచ్. నేను ఇలా 2 స్ట్రిప్స్ తీసుకున్నాను, ఎందుకంటే దీని చుట్టూ బోర్డర్ కింద మనం దీన్ని అటాచ్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మనం చూసారు కదా ఇది ఇలా ఉంది కదా, ఇది ఇలా ఉంటే కొంచెం చెదిరినట్టు ఉంటుంది, అందుకని దీనిపైన మనం బ్లాక్స్ లాగా ఇలాగా చూడండి గీసి చూపిస్తాను. ఒక్కొక్కటి 3 ఇంచెస్ మీ ఓపిక బట్టి, నేనైతే 3 ఇంచెస్ గ్యాప్ తోని ఒక్కొక్కటి గీస్తున్నాను లైన్స్, అంటే బాక్సెస్ లాగా లైన్స్ గీయాలన్నమాట. 3 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి లైన్స్ గీయాలి, డ్రా చేసుకోవాలి. ఏంటంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది క్లాత్, ఇలా అలా అవ్వడం అది ఉండదు, రౌండే కాదు మధ్యలో కూడా స్టిచ్స్ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇలాగ 3 ఇంచెస్ తో నేను లైన్స్ డ్రా చేసుకోవాలన్నమాట. చూడండి బాక్సెస్ లాగా మీకు కనిపిస్తున్నాయా, బాక్సెస్ అంటే 3 ఇంచెస్ తోని పొడుగ్గా 3 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి పొడుగ్గా గీసుకోవాలి స్ట్రెయిట్ గా. అండ్ ఆల్సో అడ్డంగా కూడా 3 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి మనం డ్రా చేసుకోవాలి. ఆ డ్రా చేసిన లైన్స్ మీద మనం కుట్టు వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కుట్టు ముందు వేసుకుందాం, దాని తర్వాత ఈ స్ట్రిప్ ఇటు అటు ఫోల్డ్ చేసి మనం అతుక్కోవాలి, లేకపోతే డైరెక్ట్ గా దీనికి మనం అటాచ్ చేసుకోవాలి. ఎలా అటాచ్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ముందు దీనికి ఈ చెప్పాను కదా లైన్స్ డ్రా చేశానని, ఆ లైన్స్ ఎలా డ్రా చేశాను దానిలో కుట్లు వేస్తాను. చూడండి ఫ్రెండ్స్ స్ట్రెయిట్ గా లైన్స్ గీసాను అనమాట, 3-3 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి స్ట్రెయిట్ లైన్స్ గీసాను, 3-3 ఇంచెస్ గ్యాప్. అండ్ ఆల్సో ఇలా కూడా 3-3 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి లైన్స్ డ్రా చేశాను అనమాట. ఈ లైన్స్ పైనే నేను స్టిచ్చెస్ వేస్తాను 3-3 ఇంచెస్ లో, బాక్సెస్ టైప్ లో వచ్చాయి కదా చూడండి, అన్ని బాక్స్ టైప్ లో వచ్చాయి, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది మ్యాటి. ఇప్పుడైతే నేను ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ తీసుకుంటున్నాను. ఈ క్లాత్ నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను అనమాట, తీసుకొని ఇలా స్టిచ్ చేస్తాను, ఇలాగ అంతా ఓవరాల్ గా ఇలా స్టిచ్ చేసుకొని వెళ్తాను. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాను అనమాట, ఓకేనా. ఇలా కార్నర్ లో ఇలా పెట్టి
ఇలా స్టిచ్ చేసుకొని వెళ్తాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫోల్డ్ చేసి ఇలాగ స్టిచ్ చేశాను అనమాట ఆ క్లాత్. ఇక్కడ మాత్రం ఇలా ఫోల్డ్ చేశాను, ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను ఇలా లైన్గా. చూడండి ఇక్కడ ఇలాగ కొంచెం క్లాత్ని ఎక్స్ట్రా పెట్టి ఒక కుర్చీలా పెట్టి ఇలాగ స్టిచ్ చేశాను. కార్నర్స్ని మాత్రం ఒక కుర్చీలా పెట్టాలి, ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకున్నాను, చుట్టూ స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడైతే బ్యాక్ సైడ్కి టర్నింగ్ చేసుకోవాలి. టర్నింగ్ చేసుకొని మనం ఈ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని పైకి తెచ్చుకోవాలన్నమాట. చూడండి ఇదంతా ఇలా పైకి తీసుకోవాలన్నమాట. ఇది పైకి తీసుకోవాలి ఇలా. ఇప్పుడు దీన్ని మనం పైన చిన్న ఫోల్డింగ్ పెట్టి, కొంచెం చిన్న ఫోల్డింగ్ ఇలా పైకి పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తాను. ఈ టైప్లో స్టిచ్ చేసుకోవాలన్నమాట. చిన్న ఫోల్డింగ్ ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి క్లాత్ అంతా. స్టిచ్ చేసి చూపిస్తాను, ఓకేనా? డోర్ మ్యాట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాంటి డోర్ మ్యాటిల్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరిగా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది వెంటనే మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.